మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు స్నానం చేసే మహిళలు తప్పక ఈ వీడియోను చూడాలి, తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. స్నానం విషయంలో ఆడవారు తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు, దానివలనే అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అసలు స్నానం ఎందుకు చేయాలి, స్నానం చేయటం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, స్నానం గురించి పరమేశ్వరుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మిడిమిడి జ్ఞానం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వారి ముఖాల్లో ఆనందం లేదు, వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో, నాథ, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా, గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా, మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు, గంగానదిలో అంత శక్తి లేదా అని సందేహం వెళ్ళబుచ్చింది. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, దేవి, గంగానదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది, కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు, మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో, ఏంటి వీళ్ళు స్నానం చేయలేదా, అదేమిటి స్వామి అలా అంటున్నారు, అందరూ గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తూ ఉన్నారు, వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అంది. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేగాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చెయ్యట్లేదు. నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను, రేపు బాగా వర్షం కురుస్తుంది, నదిలోనికి నీరు బాగా వస్తుంది, ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను, నువ్వు నా భార్యలాగా నటించు, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు. పార్వతీదేవి కూడా సరే అంటుంది. మర్నాడు జోరున వర్షం పడుతుంది, దాంతో గంగానది పొంగి పొర్లుతుంది. ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్తైదు రూపం ధరించి శివుడు ఒక వృద్ధుడి రూపం ధారణ చేశారు. అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగానది ఒడ్డున కూర్చుని గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని ఈత వచ్చిన చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు. అలా వారు రాగానే వృద్ధురాలు, అయ్యా, నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరుగడు కనుక ఎటువంటి పాపాలు చెయ్యని వారే ఆయన్ని కాపాడడానికి నదిలో దిగండి, పాపాత్ములెవ్వరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి, అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది, కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది. ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అలా ఆ రోజంతా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు, కానీ ఎవరూ వారికి సాయం చేయలేకపోయారు. సాయంత్రం సూర్యాస్తమయమవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యం దక్కించావు, నీవు పాపరహితుడవా, నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అని అడిగింది. దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేశాను, ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా పోయాయి, గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను, అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్తాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్ధానమయ్యారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో, చూశావా పార్వతి, ఇంతమంది జనంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు, ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా ఢాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు, అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది,
ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే పాపాలు దుఃఖాలు పోతాయని చెప్తాడు. తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవితో ఇలా అంటాడు, పార్వతీ, నేను ఇప్పుడు నీకు స్నానం గురించి 11 మాటలు చెప్తాను. ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ 11 విషయాలను పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఒంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. వారి దగ్గరకు అపారమైన సంపదలు వస్తాయని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, పరమేశ్వర, మరి ఆ 11 మాటలు ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు సమాధానంగా, స్నానం చేయటం వలన శరీరం నిరోగిగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలకు యోగ్యతను పొందుతారు. కనుక ఉదయాన్నే స్నానం చేయాలి. పార్వతి, స్నానం చేయటం వలనే రూపము, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యము, మేధాశక్తి, లక్ష్మి, ధనము, ఆరోగ్యము, ఈ సద్గుణాలన్నీ లభిస్తాయి. ఈ గుణాలు కావాలనుకునేవారు ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయటం వలన పాపాలన్నీ నశిస్తాయి, పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఉదయం స్నానం చేసేవారి దగ్గర పుష్కలంగా నకారాత్మక శక్తులు ఉంటాయి. నకారాత్మక శక్తులు అనేవి వారి దగ్గర నిలబడలేవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింద భాగం వరకే స్నానం చేయాలి, లేదా తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే. ఉదయం చేసే స్నానమే చాలా చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడుతోంది. నూనె రాసుకొని ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు. నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నదిలో మునగాలి. ఏ నది రేవు దగ్గర అయినా బట్టలు ఉతికితే అక్కడి జలం అపవిత్రం అవుతుంది. కాబట్టి అక్కడికి కొంచెం దూరంలోని నది నీటిలో స్నానం చేయాలి. నదిలో 11 సార్లు మునిగితే శుభప్రదం. పవిత్ర నదుల్లో బట్టలు ఉతకకూడదు. నదుల్లో ఎటువంటి మురికిని వదలకూడదు. పార్వతి, గంగానదిలో స్నానం చేయలేని వారు ఎక్కడా స్నానం చేసినా అలా చేసేటప్పుడు గంగా అనే నామస్మరణ చేస్తే చాలు, ఆ జలంలోనికి గంగ ప్రవేశిస్తుంది. దేవి, ఇప్పుడు నీకు స్త్రీల గురించి చెప్తాను. చాలామంది స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. కానీ అలా స్త్రీలు నగ్నంగా స్నానం చేయకూడదు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. స్త్రీలు నిర్వస్త్రంగా ఎందుకు స్నానం చేయకూడదో తెలిపే పౌరాణిక కథ కూడా ఉంది. ఒకసారి గోపికలు సరోవరంలో నిర్వస్త్రులై స్నానం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారి వస్త్రాలను కృష్ణుడు తీసి దాచేస్తాడు. అది తెలిసిన గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా చెప్తాడు, ఓ గోపికలారా, స్త్రీలు ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. అలా చేస్తే జలదేవుడైనటువంటి వరుణ్ణి అవమానించినట్లుగా అవుతుంది. కనుక నేను మీకు నిర్వస్త్రంగా స్నానం చేయవద్దు అని చెప్తూ ఉన్నాను. ఇంటిలో అయినా కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. స్నానాల గదిలో తలుపులు వేసుకుని స్నానం చేస్తూ ఉన్నాము, మనల్ని ఎవరు చూస్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి మిమ్మల్ని చూస్తాడు. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన వరుణదేవుడు అవమానపడతాడు. నిర్వస్త్రంగా స్నానం చేస్తే స్త్రీలకు పాపం కలుగుతుంది, శారీరకంగా ఆర్థికంగా సమస్యలు వస్తాయి. బట్టలు లేకుండా స్నానం చేస్తే మీ శరీరంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారిపోతుంది. కనుక మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. బట్టలు లేకుండా మాత్రం స్నానం చేయకండి. అలా స్నానం చేస్తే దాని ప్రభావం మీ మనస్సు, మీ శరీరం మరియు మెదడు మీద పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ మరణించిన పెద్దలు మీ చుట్టుప్రక్కలే ఉంటూ ఉంటారు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన పితృదేవతలకు తృప్తి లభించదు. దాని వలన పితృదోషం వస్తుంది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు వస్త్రాల నుండి కారే నీటిని పితృదేవతలు తాగుతారు. దాని వలన వారికి తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేస్తే పితృదేవతలు శపిస్తారు. దాని వలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది. బట్టలు లేకుండా స్నానం చేస్తే
పితృదేవతల ఎదురుగా మీరు నిర్వస్త్రులుగా ఉన్నట్లే. బట్టలు లేకుండా స్నానం చేసే స్త్రీలను లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహించదు. దానివలన జాతకంలో ధనహాని యోగ్యత ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయని శ్రీకృష్ణుడు గోపికలకు సలహా ఇచ్చాడు. ఇది శాస్త్రాలలో చెప్పబడిన విషయం కనుక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో వస్త్రాలు లేకుండా స్నానం చేయకండి. బట్టలు లేకుండా స్నానం చేస్తే పితృదేవతలు శపిస్తారు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్త్రీలు ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం చేయాలి, కానీ నగ్నంగా స్నానం చేయకూడదు. అలా నిర్వస్త్రంగా స్నానం చేస్తే ఫ్యూచర్లో అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే పాత రోజుల్లో స్త్రీలు లంగా కట్టుకొని స్నానం చేసేవారు. పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా ఆడవారు వస్త్రాన్ని ధరించి, అంటే అడుగు లంగాలు ఉంటాయి కదా, ఆ అడుగు లంగాలను కట్టుకునే స్నానం చేస్తారు. నగ్నంగా స్నానం చేయరు. అలా ఏదో ఒక వస్త్రం కట్టుకుని స్నానం చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక స్నానం విషయంలో ఆడవారు ఈ నియమాలను తప్పక పాటించండి. మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇప్పుడు స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా స్త్రీలందరూ కూడా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు లేదా మూడుసార్లు తలకు స్నానం చేస్తూ ఉంటారు. అయితే అలా తలస్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పును చేయకూడదు, చేస్తే అశుభం జరుగుతుంది, ఇంటికి మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు. ఉపాసిని స్త్రీలు కానీ లేదా కన్యలు కానీ తలస్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఒక తప్పు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదేమిటంటే కేవలం నీటిని మాత్రమే పోసుకొని తలస్నానం చేయకూడదు. షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తల రుద్దుకుని స్నానం చేయాలి. అంతేగాని ఒట్టి నీళ్లు మాత్రమే తల మీద పోసుకోకూడదు. ఎందుకంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు లేదా అశౌచంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ తలస్నానం చేసినా తలంటు స్నానం మాత్రమే చేయాలి. తలకు ఏదో ఒకటి రుద్దుకోవాలి తప్ప ఊరకే తల మీద నీళ్లు మాత్రం పోసుకోకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. తలస్నానం వేరు, తలంటు స్నానం వేరు. కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దానిని తలస్నానం అంటారు. ఈ తలస్నానం అశుభం జరిగినప్పుడు మాత్రమే ఆచరించాలి. మామూలు రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయటం మంచిది కాదు. షాంపూ లేదా కుంకుడుకాయలతో తల రుద్దుకుని స్నానం చేస్తే దానిని తలంటు స్నానం అంటారు. ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు, అంటే ఆడవారు ఊరకే ప్రతిరోజు తల మీద నీళ్లు పోసుకోకూడదు. వారు కేవలం కంఠ స్నానం మాత్రమే చేయాలి. మగవారు మాత్రము ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు తల మీద నీళ్లు పోసుకోవచ్చు. ఆడవారు మాత్రం తలస్నానం చేయకూడదు. షాంపూ లేదా కుంకుడుకాయలతో తలంటు స్నానం మాత్రమే చేయాలి. ఆ తలంటు స్నానాన్ని కూడా మంగళవారం రోజు అస్సలు చేయకూడదు. ఆడవారు ఏదైనా అశుభ కార్యాలు జరిగినప్పుడు మాత్రమే తల మీద నీళ్లు పోసుకోవాలి. మిగిలిన రోజుల్లో ఆడవారు తల మీద నీళ్లు పోసుకోకూడదు, అది మంచిది కాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.